నా పేరు రామకృష్ణ. మేము గత 2005 నుంచి నర్సరీ స్థాపించినాం ఇక్కడ అలగనూరులో. కడియం నుంచి, పూణే నుంచి, బెంగళూరు నుంచి తీసుకొస్తాం మొక్కలు. ఎక్కువ తోటలు పెడతాము, మామిడి తోటలు, జామ తోటలు పెడతాం ఇక్కడ. సిటీ నుంచి వచ్చి క్రోటన్స్ మొక్కలు తీసుకుపోతారు ఇక్కడ నుంచి. ఒకప్పుడు మంచిగా ఉండే బిజినెస్, కానీ ఇప్పుడే డల్ ఉన్నది. ఈ గత లాస్ట్ ఇయర్ మంచిగా ఉంది, ఈ ఇయర్ అసలు మంచిగా లేదు. అన్ని క్రోటన్స్, పళ్ళ మొక్కలు, ఫ్రూట్స్, బోన్సై ట్రీస్ అన్నీ తీసుకెళ్తారు. ఏ మొక్కలు అత్యధికంగా కొనుగోలు అమ్ముడుపోయేది? కొన్ని రోజెస్, కొన్ని శ్రీగంధ మొక్కలు, రెడ్ శాండిలు, టేకు అన్నీ ఆల్మోస్ట్ తీసుకెళ్తూ ఉంటారు. ఎక్కువ తోటలు, మామిడి తోటలు పెట్టిస్తాం, తర్వాత గ్రాస్ పెడతాం. మిగతా మన తెలంగాణ స్టేట్కి కడియం నుంచి వస్తాయండి, ఇండోర్ కానీ బోన్సై కానీ అన్నీ. వాళ్ళకి వేరే కంట్రీకి వెళ్ళి వస్తాయి, అక్కడ నుంచి ఇక్కడ హైదరాబాద్ ప్రాంతానికి పోతే కానీ అంత మొత్తాన మనకి రావు. మా దగ్గర వచ్చే సిలువైన మొక్కలు, బోన్సై ట్రీస్ ఉన్నాయండి. ఒకటి 3,500-4,000 ఆ రేంజ్లో ఉంటాయి. కొన్ని సైకస్ అని అది కూడా రేట్ ఉంటాయి, కానీ ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదు. మార్కెటింగ్ డల్ ఉన్నది, ఒకప్పుడు బాగుండు.